అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలో శిక్షణ ఎస్పీ మణికంఠ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రయాణించే ప్రజల ప్రాణాలు డ్రైవర్ల చేతుల్లో ఉంటాయని, కాబట్టి డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కువ లోడుతో వాహనాలు వెళ్లకూడదని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు కారని, కాబట్టి ఇప్పటికైనా వాహనాలు అతివేగంగా పోకుండా వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చిన్నవడుగురు నుంచి వచ్చే ఆటోలను చూశాను, గుత్తనంతపురం నుంచి, గుత్తి నుంచి వచ్చే ఆటోలను, మిడితూరు నుంచి వచ్చే ఆటోలను నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఎక్కించుకుంటున్నారు, జాగ్రత్తగా నడపడం అనేది లేదు. అర్థమవుతుందా? పోనీ వచ్చే ఎదురుగా వచ్చే టూ వీలర్ పరిస్థితి ఎలా ఉందంటే, వీడు ఎక్కడ కొడతాడో అన్నట్లు మీరు నడుపుతున్నారు. అందరూ నడుపుతున్నారని నేను అంటలేదు, కానీ నడిపే వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. మన రోడ్డు కెపాసిటీ, మీరు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వేగంతో వెళ్ళాలంటే, ఏదో తొందరగా వెళ్ళిపోదాము, ఇంకో ట్రిప్ వేద్దాము అనే తొందరలో 50-60 మీ ఇష్టం వచ్చిన స్పీడ్లో వెళ్తున్నారు. అదే స్పీడ్లో ఒక 10 మంది ఉన్నారయ్యా ఆటోలో, ఒకసారి అనుకోండి, ఏదన్నా ఒకటి జరిగింది. పోనీ ఎడ్జ్లో కట్ అవ్వక మీరు రన్ చేసేటప్పుడు బోల్తా పడింది,